భారతదేశంలో తుది వేల సంవత్సరాల పాటు అంటరాని వాళ్ళుగా ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల కంటే, బ్యాక్వర్డ్ క్లాస్ ప్రజల కంటే ఇండియాలో ముస్లింల పరిస్థితి దుర్బలంగా ఉంది. ఇది ముఖ్యంగా మీ హృదయంతో మీరు గుర్తించవలసిన ఒక వాస్తవం. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, వృత్తిపరంగా, రాజకీయ ప్రాతినిధ్యపరంగా, ఉద్యోగాల పరంగా ముస్లింలు ఈ దేశంలోని షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల కంటే, బ్యాక్వర్డ్ క్లాసు ప్రజల కంటే కింద స్థాయిలో ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వివక్షత, డిస్క్రిమినేషన్. వీళ్ళు ఈ దేశం పౌరులు కాదు, వీళ్ళు మన సంబంధించిన సంస్కృతిని పాడు చేశారు, వీళ్ళు మనకు సంబంధించిన గుళ్ళను కూల్చారు అనే ఒక విషప్రచారం వలన పెద్ద సమూహంలో మైనారిటీలు కలవకుండా వివక్షతకి గురై ఆత్మనూన్యతతోటి పోటీ ప్రపంచం నుంచి దూరంగా తప్పుకుంటున్నారు. ఆలోచనాపరులైన మీరు ఈ వరవడిని మార్చి 30 కోట్ల మంది భారతీయులు, మనం నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్లో సుమారు 1 కోటి మంది ప్రజలు కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో చాలా గుణాత్మకమైన ముస్లిం సంఖ్య ఉంది కాబట్టి, వీళ్ళందరూ మిమ్మల్ని కోరుకుంటున్నారు కాబట్టి, వీళ్ళకి ఈ వివక్షత నుంచి బయటకు తీసుకొచ్చే ఒక కొత్త రాజకీయ వరవడిని, కొత్త రాజకీయ ఆలోచనని సమాజానికి మీ ద్వారా అందివ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముస్లింలకి సుమారు 5 లక్షల గోదావరి డెల్టాలో 5 లక్షల పంట భూములు ఉన్నాయి. అందులో వీళ్ళందరికీ కలిపి 100 ఎకరాలు కూడా లేవు. తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ విశాలమైన పరిశ్రమలు ఉన్నాయి. ముస్లింలు ఎక్కడా పరిశ్రమదారులుగా లేరు. ముస్లింలు వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా కింద స్థాయిలో ఉన్నారు. దైనందిక జీవితంలో డే టు డే లైఫ్ వాళ్ళు రెక్కల కష్టంతోనే తమ కుటుంబాన్ని పోషించుకునే ముస్లింలు 170 మంది ఉన్నారు. వాళ్ళు కష్టపడితేనే కుటుంబాలు వెళ్తాయి, లేకపోతే వాళ్ళు పస్తు ఉండవలసిన పరిస్థితి ఉంది. ఈ గ్రౌండ్ రియాలిటీలో ఇంత పేదరికాన్ని భరిస్తూ వివక్షతను కూడా భరిస్తే వాళ్ళు మరింత వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వివక్షత లేని ఆంధ్రప్రదేశ్ని, వివక్షత లేని భారతదేశాన్ని సృష్టించే సత్తా మీ విద్య ద్వారా మీకు అంది ఉంటుంది. మీకు మీ హృదయంలో ప్రజలందరికీ ప్రేమించే ఒక లక్షణం ఉంటుంది కాబట్టి దాన్ని మీరు కొనసాగించాలని చెప్పి నేను మిమ్మల్ని ఈ సభాపూర్వకంగా ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు సచార్ సమితికి గురించి మీ మేనిఫెస్టోలో చూపిస్తున్నారో, తప్పనిసరిగా ముస్లింలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలని చాలా శాస్త్రీయంగా అధ్యయనం చేశారని చెప్పి నా అభిప్రాయం. దాన్ని అమలు పరిచే ఒక వ్యక్తిత్వాన్ని, దాన్ని కొనసాగించే ఒక ఆలోచనని మీతో తీసుకెళ్లాలని చెప్పి ముస్లిం సమూహం తరఫున, ముస్లిం సోదరుల తరఫున మీకు నేను విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా సార్, అన్నింటికంటే దుర్బలమైన విషయం ఏంటంటే డిస్క్రిమినేషన్, వివక్షత. ఆ వివక్షత వలన ఏ సమూహం అయితే వివక్షతకి గురవుతుందో వాళ్ళు ఆత్మనూన్యతకి గురవుతారు. ఆత్మనూన్యతకి గురైన వాడు ఏ కాంపిటీషన్లో కూడా పాల్గొకుండా పక్కకు వెళ్ళిపోతాడు. కాంపిటీషన్లో పాల్గొకపోతే ఏ అవకాశాలు లేకుండా పోతాయి. కాబట్టి ముస్లింలకు సంబంధించినంత వరకు మీ రాజకీయ శిక్షణా తరగతుల్లో వాళ్ళు పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఈ నేషన్. 1857 1947 వరకు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని లక్షల మంది చచ్చిపోయిన వాస్తవాన్ని భావితరానికి మీ రాజకీయ వేదిక ద్వారా చెప్పండి. 1957 సిపాయిల తిరుగుబాటులో 30,000 మందిని చంపి బ్రిటిష్ వాళ్ళు ఢిల్లీ నడివీధుల్లో రక్తాన్ని పారించారు. అక్కడ స్టార్ట్ అయిన స్వాతంత్రం ఈవేళ అంతరిక్షంలో భారతదేశపు తాలూకు గౌరవాన్ని, ప్రతిష్టని ప్రతిష్ఠిస్తుంది. ఈ గర్వాన్ని, ఈ గౌరవానికి పునాదిగా ముస్లింలు కూడా ఉన్నారన్నది మీ రాజకీయ శిక్షణా తరగతుల్లో భావితరానికి చెప్పండి. ఇక్కడ సంపద లేక, గుర్తింపు లేక, విద్య లేక, ఉద్యోగాలు లేక, ఆరోగ్యం లేక, నివాస స్థలం లేక, సభ్య సమాజం సాటి పౌరుడిగా ఆమోదించకపోతే అది చాలా దుర్బలమైన పరిస్థితి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఒక చక్కటి మాట చెప్తారు, ఇప్పుడు మతానికి సంబంధించిన విభజన అయిపోయింది, భారతదేశంలో ఉండిపోయిన ముస్లింల ఎడల మెజారిటీ హిందువులు వివక్ష పాటిస్తే వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది అని చెప్తారు. ఆయన 1947-48 చెప్పిన మాట ఈరోజు మా ముందు ఆవిష్కరించబడుతుందా అన్నంత భయం కలుగుతుంది. కాబట్టి భారతదేశాన్ని రక్షించుకోవడానికి, భారతదేశం అనే దేహానికి 2 కళ్ళు లాంటి ముస్లింలు, హిందువులు సమాన గౌరవాన్ని, సమాన అవకాశాలని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అది రాజకీయ నాయకులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రాజకీయానికి ముందుగా వచ్చిన మీరు తప్పకుండా వీళ్ళందరికీ సమాన గౌరవాన్ని, సమాన అవకాశాన్ని కల్పించాలని, విద్యా ఉద్యోగ అవకాశాల్లో మరీ ముఖ్యంగా స్త్రీల విషయంలో మత సంబంధమైన అణచివేతతో పాటు పేదరికం,
మతానికి సంబంధించిన వివక్షత కొనసాగితే స్త్రీలు మరింత వెనకబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, స్కాలర్షిప్స్ విషయంలో కానీ, వాళ్ళు బట్టలు పుస్తకాల విషయంలో కానీ, వాళ్ళ విద్యా ఉద్యోగాల విషయంలో కానీ మీ ప్రభుత్వం తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చూపించాలని, పేదరికంలో నుంచి ముస్లింలకు బయటపడేయాలని, ఈ దేశం పౌరులు అని సగౌరవంగా వాళ్ళు తలెత్తుకునే వాతావరణాన్ని సృష్టించాలని, ఈ భారతదేశపు రాజ్యాంగంలో వెన్నుముక లాంటి సెక్యులర్ భావజాలాన్ని, సామ్యవాద భావజాలాన్ని, ప్రజాస్వామ్య భావజాలాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఆ విధంగా వ్యవహరిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పార్టీ ప్రతినిధులకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను.